అందరికీ నమస్కారం అండి. శివరాత్రి రోజు ఈ ఒక్క పని చేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని మన పెద్దవాళ్ళు చెప్తారు. అలాంటి శివుణ్ణి శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ రోజు మొత్తం ఎలాంటి ఆహారం తీసుకోకుండా జాగరణ చేస్తారు. ముఖ్యంగా శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్య 4 భాగాలుగా శివుణ్ణి పూజించాలట. ఇందులో 12 గంటల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు శివుని ఆవుపాలతో అభిషేకం చేయాలట, పద్మాలతో పూజించాలట. 12 గంటల 15 నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు శివునికి ఆవు పెరుగుతో అభిషేకం చేయాలట, తులసి ఆకులతో శివుణ్ణి పూజించాలట, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలట. 12 గంటల 30 నుంచి 12 గంటల 45 నిమిషాల మధ్య శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలట, మారేడు దళాలతో పూజించాలట, నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలట. 12 గంటల 45 నుంచి 1 గంట వరకు నేతితో అభిషేకం చేయాలట, తుమ్మి పూలతో పూజించి తెల్లని అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలట. ఈ విధంగా లింగోద్భవ కాలంలో పూజ చేస్తే మీకు శివుడి అనుగ్రహం కలిగి తప్పనిసరిగా సమస్యలన్నీ తొలగిపోయి కోటీశ్వరులు అవుతారని పండితులు చెప్తున్నారు. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.